అదేవిధంగా ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ పోరాడు ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత ఆ మాటే లేకుండా నిరుద్యోగులు అసలు పాత్రలో ఉండి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర పరిపాలన జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా ఉంటుంది, ఈ విషయాల మీద పోరాటం చేస్తుంది, ప్రభుత్వం కనిపెట్టే విధంగా పనిచేయడానికే ఈరోజు ఈ మౌనవ్రత దీక్ష ఇక్కడ ఒక హెచ్చరికగా ఉంటుంది అని వాళ్లకు ధైర్యం చెప్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది. ఇక్కడ ఒక విషయం నేను చేసింది దొంగ దీక్ష కాదు, ఏదో రేపు పొద్దున అధికారంకి వస్తామని నటించి భ్రమింపజేసి అధికారంలో రావడానికి చేసిన చరిత్ర ఆ నీచ ముఖ్యమంత్రి దమ్ము లేదు. ఇప్పటి వరకు అది బయటపెట్టాను, వచ్చాం అధికారంలో వచ్చాం. అధికారంలో వచ్చిన తర్వాత రైతాంగం గురించి, రైతాంగం అంటే 65% అత్యధిక శాతం ప్రజల యొక్క బాగోగులు పరిష్కరించబడకపోతే రాష్ట్రం సమస్యలు పరిష్కరించబడిందా? అత్యధిక శాతం నిరుద్యోగులు ఈ రకంగా ఉంటే మరి రాష్ట్రం బాగుపడ్డదా? మన పరిపాలన దేనికి, మన అధికారం దేనికి? భ్రమింపజేయడానిక, దోచుకోవడానిక, వీటి మీద చర్యలు వద్దా? చాలా విషయాలు మాట్లాడారు, ఒక్క మాట ఇవాళ చాలా చాలా ఏదో డ్రామాలు చేశారు, ఢిల్లీ దాకా పోయి ఇక్కడ పోయి అక్కడ చాలా ఉన్నాయి విషయాలు. నేను ఒక్కటే మాట మాట్లాడతాను, ఏమయ్యా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పంట నష్టానికి గత 6 సంవత్సరాల్లో ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది? ఈ 14 లక్షల కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అరెకరం ఎకరమే కదా నష్టం చేసుకునేది, వాళ్ళ పుట్టగడగాలి కదా. అంటే 14 లక్షలు అంటే దాదాపు 56-60 లక్షల మంది కుటుంబీకులు, 60 లక్షల మంది అంటే దాదాపు 20% మంది తెలంగాణ ప్రజానికి డైరెక్ట్గా ఆధారం. వాళ్ళ బాగోగుల గురించి లేకుంటే వాళ్ళకు పంట నష్టం కానీ ఇన్సూరెన్స్ కానీ వచ్చిందా? రాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు మద్దతు ధాన్యానికి 560 ఉంటే 1500 పైచిలకు పెంచి 3 అంతలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. పంట రుణాల మీద వడ్డీ లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మరి మీకు బాగా తెలుసు పత్తి విత్తనాలు, మల్టీనేషనల్స్ ఎటువంటి కుట్ర పన్నాయో తెలుసు. అది అవసరమైతే రాజ్యాంగ పరంగా కోర్టులకు వెళ్ళి కోర్టులకు నుంచి బుద్ధి చెప్పి 1618 పత్తి విత్తనాలను 560 చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం గురించి, అత్యధిక శాతం ప్రజల అవసరాల గురించి ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా పనిచేస్తుంది. మేము ఈ ఆవేదన ఈ ఆందోళన రేపు పొద్దున అధికారం కోసం కాదు, అధికారం వస్తుంది పోతుంది, అధికారంలో ఉన్నప్పుడు చేసింది దమ్ముంటే చర్చకురం అంటున్నాం. చర్చకురారు, ప్రగతి భవన్లో ఉంటారు, ఆందోళనలో ఉంటారు, అప్పుడప్పుడు మీటింగ్ పెడతారు, మొన్న చెప్పారు ఏదో చేస్తామని పోయినారా? ఎందుకు ఇవన్నీ బయటపడుతుంది? ప్రజలను మధ్య పెట్టడానికి దొంగ నాటకాలు ఆడుతూ ప్రజా సమస్యలను పక్కకు పెట్టడానికి చేసే ఎత్తుగడలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కానీ కొనసాగుతున్నా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము రైతులకు మరి నిరుద్యోగులకు భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మద్దతు పలుకుతుందని, మీతో పాటు మేము పోరాటం చేస్తామనే సంగతి ఈ సందర్భంగా ఈ దీక్ష ద్వారా తెలియజేస్తాం.